ఒక పక్క మనవాళ్ళి సేవాభావంతో ప్రపంచం మొత్తం కంపెనీలు పెట్టి సేవల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని, ఇంకో పక్కన మన వాళ్ళు భారతదేశంలోనే కాదు ఒక రోజున ప్రపంచంలో రాజకీయాల్లో కూడా మన వాళ్ళు రాణించే పరిస్థితి వస్తుంది. ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలి, గ్లోబల్ లీడర్ గా మారడానికి నిచ్చెనలా ఉపయోగపడింది తెలుగుదేశం పార్టీ. ఆ నిచ్చెన పైన ఎంతమంది ముందుకు పోగలిగి ఎక్కగలిగితే, ఎంత ఎత్తు ఎదగలిగితే అంత ఎత్తు ఎదిగే విధంగా కార్యక్రమాలు చేపట్టాం. 25 సంవత్సరాల కంటే ముందు నేను తీసుకున్న నిర్ణయం, మన పిల్లలకు నేను ఇచ్చిన ఆయుధం ఐటీ, అది ఒక ఆయుధంగా మారింది. ఏం తమ్ముళ్ళు, మీ ఊర్లో ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పిన మాట విన్న వ్యక్తి అంతా ఈరోజు బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఉంటున్నారు, బెంగళూరులో ఉంటున్నారు, అమెరికాలో ఉంటున్నారు, ఆస్ట్రేలియాలో ఉంటున్నారు. ఇటీవల నాకు ఇబ్బంది వచ్చినప్పుడు 80 దేశాలలో నిరసన తెలియజేశారంటే, సంఘీభావాన్ని తెలియజేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంది, ఎవరేశారు దానికి నాంది, ఒక సైబరాబాద్ తో గాని, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ ఆ రోజు నాంది పలికాం, ఈరోజు బ్రహ్మాండంగా రాణించే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాద్ వెలిగిపోతా ఉంటే అమరావతి వెలవెలబోయింది. ఎవరు కారణం దీనికి, ఎవరు కారణం అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్ రివర్స్ పాలన రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు ఎదిక్కి తీసుకెళ్లిపోయాడు. మామూలుగా కాదు, మళ్ళీ కోలుకోలేని దెబ్బతీశాడు. ఈరోజు ఈ తిరువూరు నుంచి పిలిపిస్తున్నా, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా, కదలి రా. ఇది నా కోసం కాదు, తెలుగుదేశం పార్టీ కోసమే కాదు, పవన్ కళ్యాణ్ కోసమే కాదు, జనసేన పార్టీ కోసం కాదు, 5 కోట్ల ప్రజల కోసం పిలిపిస్తున్నా. రా, కదలి రా, వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, బాధ్యత తీసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే పిడికిలు బిగించి చూపేయండి. ఇది జరగవలసిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉంది. ఒక విషయం చూడండి, ఒకరి వల్ల ఒక రాష్ట్రం, ఒక తరం, 5 కోట్ల మంది ఇంతగా నష్టపోయిన సందర్భం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఒక దుర్మార్గుడు వస్తే, ఒక అసమర్థుడు వస్తే కొంతవరకు నష్టపోతాం, కానీ ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చినప్పుడు తిరిగి కోలుకోలేని నష్టాన్ని మనం పడ్డామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో అందరూ బాధితులు అవునా కాదా, మీరందరూ కూడా బాధితులు అవునా కాదా, బాధితులు అనుకుంటూ చేలు పైకెత్తండి. నేను కూడా బాధితుడిని, వేదిక పైన రెండు బాధితులే. కొంతమంది ఎక్కువ రోజులు జైలుకు పోవచ్చు, కొంతమంది తక్కువ రోజులు జైలుకు పోవచ్చు, పోలీస్ స్టేషన్ పోనడం లేడు,
ఏంటి అన్యాయం అని అడుగుతున్నా మిమ్మల్ అందరినీ. ప్రజాస్వామ్యంలో నిద్ర లేని రాత్రులు గడిపాం, భయంకరమైన కాల రాత్రులు గడిపాం. ఏంటి అరాచకం? ఈ అరాచక పాలనకు చమర గీతం పాడాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పాడాలి అనుకున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఒక్కరు కాదు, రైతులున్నారు ఈ రాష్ట్రంలో. వ్యవసాయ శాఖనే మూసేశారు. హార్టికల్చర్ రైతు రోడ్డున పడ్డాడు, ధాన్యం రైతు దగా పడ్డాడు. తమలో జగన్ రికార్డులు ఏంటో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల్లో భారతదేశంలో నెంబర్ వన్ స్థానం. కౌలు రైతులు ఆత్మహత్యల్లో దేశంలో రెండో స్థానం, రైతు ఆత్మహత్యల్లో మూడో స్థానం. అన్ని కూడా ఒకటి రెండు మూడు మన దగ్గరనే ఉన్నాయి. నేను అడుగుతున్నా ఈరోజు, ధాన్యం కొనేవాడు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతున్నా మిమ్మల్ని. డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ వస్తున్నాయని అడుగుతున్నా, మద్దతు ధర ఇస్తున్నారని అడుగుతున్నా. తమిళ్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టమోటోకి పొటోటోకి తేడా తెలియని ముఖ్యమంత్రి, అవునా కాదా? వ్యవసాయం చేస్తాడా? తెలుసా వ్యవసాయం? నేను చూసా వ్యవసాయాన్ని చిన్నప్పుడు. అన్నిటికీ ఎద్దులే, మడకలు దున్నాలన్నా ఎద్దులే, నీళ్లు కపిలి తీయాలన్నా ఎద్దులే, ఎక్కడన్నా ట్రాన్స్పోర్టేషన్కి ఎద్దులే. అదే మారిగా ఎక్కడన్నా పండుగలకు పోవాలంటే బండ్లు కట్టుకొని పోవాలన్నా ఎడ్ల బండ్లే. కానీ అలాంటి ప్రయాణం చేసిన నేను నా జీవితంలో చూసా. ఈరోజు డ్రైవర్లెస్ కార్లు వచ్చేసాయి తమ్ముళ్ళు. ప్రోగ్రామ్ పెట్టేస్తే కారు ఎక్కితే డ్రైవరే అవసరంలా, ఎక్కడికి కావాలంటే అక్కడ దిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎందుకు ఈ విషయం చెప్పానంటే, ఏదైనా సాధ్యం.